అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ, దేశానికి స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు కావస్తున్నా దళితుల అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వంచించడం సరైన పద్ధతి కాదు అని, దళితుల కోసం రాసినటువంటి హక్కులను కాపాడుకోవడానికి నిరంతరం పోరాటం చేస్తున్నట్టు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ తాలూకా అధ్యక్షుడు హరిగోపాల్, బీఎస్పీ అధ్యక్షుడు ఇలగప్ప, ఎంఆర్పీఎస్ తాలూకా ప్రధాన కార్యదర్శి ముడ్లప్ప, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షుడు తిప్పేస్వామి, బీఎస్పీ నాయకులు కొల్లప్ప, ఎంఆర్పీఎస్ నాయకులు కాతపల్లి గోవిందు, ఎంఎస్ఎఫ్ నాయకులు రూఫేష్, ప్రభాకర్, ప్రవీణ్, మంతేష్ తదితరులు పాల్గొన్నారు.